హాయ్ అండి వెల్కమ్ టు తుంగభద్ర రుచులు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా పిల్లల కోసం సాయంత్రం స్నాక్స్గా చేసి పెట్టే అప్పాలు అనమాట తాటి అప్పాలు దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు తాటి గుజ్జు వేసుకోవాలి నేను ఈ తాటి గుజ్జుని వన్ ఇయర్ పాటు కావలసినంత పల్ప్ తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇలా స్టోర్ చేసుకో ఉంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలు కానీ ఇలా అప్పాలు కానీ వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఒక కప్పు పల్ప్ తీసుకున్నాను అలాగే కొంచెం హెల్త్గా పావు కప్పు వరకు బెల్లము అలాగే ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ తాటి గుజ్జులోనే మన బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతుంది అలా కరిగిన తర్వాత ఒకటిన్నర కప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి ఇది ఆరిన పిండే తడి బియ్య పిండి అయితే కాదు ఇలా ఆరిన పిండి వేసుకుంటే కూడా మనకి అప్పాలు ఈజీగా చాలా స్మూత్గా వస్తాయి చూస్తున్నారు కదా ఈ అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఇప్పుడు తాటిపళ్ళు సీజన్ కావద్దండి ఈ తాటిపళ్ళు సీజన్లోనే మనము తాటి గుజ్జుని తీసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ ఇయర్ వరకు కూడా పాడవదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఈ తాటిగుజ్జుతోనే ఇడ్లీలా కూడా వేసుకోవచ్చు ఆ ఇడ్లీని నేను ఆల్రెడీ మన ఛానల్లో లాస్ట్ ఇయరే పోస్ట్ చేశాను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చూడండి చూస్తున్నారు కదా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు నానెద్దాము నానిన తర్వాత అప్పుడు అప్పాలు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా అరగంట నానిన తర్వాత స్టవ్ పైన మూకుడు పెట్టుకుని నూనె కూడా వేడి చేసుకోవాలి వేడి చేసుకుని చిన్న చిన్న పోర్షన్స్ తీసుకోవాలి పోర్షన్స్ తీసుకుని అరిసెలాగా పల్చగా కాకుండా మనము కొబ్బరి పూరలు చేసుకుంటాము కదా సేమ్ అలాగే కొంచెం దళసరిగా చేసుకోవాలి అప్పుడు మనకి ఈ తాటి అప్పాలు బాగా పొంగుతాయి చూస్తున్నారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడి చేసుకున్న నూనెలో ఈ అప్పాలని వేసేసేయాలి ఇది ఫ్లేమ్ మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మరి హై ఫ్లేమ్లో పెడితే పైనంతా కూడా కలర్ చేంజ్ అయిపోతాయి లోపల కూడా మా పిండి పిండిలో మెత్తగా ఉంటుంది అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి ఇది బెల్లం కొంచెం ఆర్గానిక్ బెల్లం కదండి అందుకు కొంచెం కలరు బాగా డార్క్ వచ్చినాయి కానీ మనము మామూలు బెల్లం వాడితే మాత్రం చాలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి చాలా అందంగా కనిపిస్తాయి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి మనకి పల్ప్ మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనము జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో మనకి ఈ అప్పాలు రెడీ అయిపోతాయి పిండి కూడా పచ్చిపిండి కావాలని ఉండదు మనకి ఇంట్లో ఏ వరి పిండి ఉన్నా కూడా వేసేయచ్చు వేసి చేసుకోవచ్చు చూస్తున్నారు కదా మన తాటి అప్పాలు చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి